అభ్యాసం 2B. ఓకే, అభ్యాసం 2B లో కొన్ని సమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో ఫస్ట్ ఏముందంటే మూలాక్షం అంటే ఒక సర్కిల్కి దానికి ప్యారలల్గా ఇంకొక స్ట్రైట్ లైన్ ఉంటే దాన్ని మూలాక్షం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ఎస్ అనుకుందాం, ఒక ఈక్వేషను y² + x² + y² - 3x - 4y + 5 = 0, 3x² + y² - 7x + 8y + 11 = 0. ఇవి 2 ఈక్వేషన్స్. ఇది ఈక్వేషన్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకుంటాం, ఇది ఎస్ డాష్ అనుకుంటాం. ఈ టూ ఈక్వేషన్స్ అంటే మనం ఏం చేస్తాం, మూలాక్షాన్ని మనం కనుక్కోవాలి. మూలాక్షాన్ని కనుక్కోవాలంటే అసలు ఫార్ములా ఏంటి, s - s డాష్ = 0. అంటే ఈ 2 ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2 తీస్తే అది 0కి ఈక్వల్ అవుతుంది, అది మూలాక్షం అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం, ఇది ఎస్, ఇది ఎస్ డాష్ అనుకున్నాం కదా. ఎస్ అంటే ఏంటి, x² + y² - 3x - 4y + 5 - ఇక్కడ మైనస్ ఉంది, టోటల్ ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి -3x² - 3y² + 7x - 8y - 11 = 0. 11 = 0. ఇప్పుడు ఏం చేస్తాం, -x² - 3x² టోటల్ మనకేం మిగులుతుంది, -2x² మిగులుతుంది. తర్వాత y² - 3y² ఏం మిగులుతుంది, -2y² మిగులుతుంది. -3x + 7x ఏం మిగులుతుంది, +4x మిగులుతుంది. తర్వాత -4y - 8y -, కాబట్టి -12. ఇక్కడ +5 - 11 అంటే -7. 7 = 0. మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, దీనిలో ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది x² y² 4x 12x. ఇది జనరల్ ఈక్వేషన్, మనం కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మైనస్ అనేది కామన్ తీసామనుకోండి, మూలాక్షం కావాలంటే s - s డాష్ = 0 అనుకుంటాము, ఇది ఫార్ములా కాబట్టి. మనకి ఎలా ఉంది, ఇది ఎస్ అనేది జనరల్ ఈక్వేషన్ ఇచ్చేసాడు, ఎస్ డాష్ అనేది 3x² + 4y² మనకు వచ్చే ఈక్వేషన్ ఎలా ఉండాలంటే, ఒక x + y + సమ్ కాన్స్టెంట్ ఇట్లా రావాలి వచ్చే ఈక్వేషన్. దీన్ని మూలాక్షం అంటారు, ఎందుకంటే దీనిలో x, y + కాన్స్టెంట్ మాత్రమే ఉంటుంది, ఎందుకు అది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి మనం అట్లా తీసుకుంటాం. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తాం, ఇది 3x² + 4y² 3 × x² + y² ఉంది, అంటే ఇక్కడ 3 అనేది దీనికి కూడా మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఈ టోటల్ మొత్తానికి మనం ఏం చేస్తాము, ఫస్ట్ 3 అనేది కామన్ తీద్దాం, అంటే x² + y² - 7/3x + 8/3y + 11 = 0 అనుకుంటాం. ఇదే ఈక్వేషన్ మనం ఇట్లా సింప్లిఫై చేసుకున్నాం అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, s - s డాష్ = 0 అనుకుంటాం. అప్పుడు s - s డాష్ అంటే మనకి ఎస్ ఏం తెలుసు, x² + y² - 3x - 4y + 5 - ఇప్పుడు s డాష్ అంటే ఏం తెలుసు, ఇది x² - y² + 7x - 8/3y - 11 = 0. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేద్దాం, x² + x² - x² క్యాన్సిల్ అవుతుంది, +y² - y² క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది మనకి, -3x. ఇక్కడేముంది, +7x / 3 - 4y. ఇక్కడే ఉంది, -8/3
y plus 5 minus 11 ante total ki em vastadi minus 7 equal to 0 vastadi ippudu manam deenlo em cheyochu ippudu mottaniki lcm teeskovachu mottanu lcm teeskundam mottam lcm em avutundi 3 avutundi so 3 divided by ఇక్కడ ఏమవుతుంది మైనస్ 9y 9x ప్లస్ 7 7x మైనస్ 12y మైనస్ 8y మైనస్ 21 ఈక్వల్ టు 0 మైనస్ 21 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏం చేస్తాము x అన్ని యాడ్ చేస్తాం y అన్ని యాడ్ చేసుకుందాం మైనస్ 9x ప్లస్ 7 7x అంటే ఏమవుతుంది మైనస్ 2x వస్తుంది మైనస్ 2x తర్వాత మైనస్ 12 బై మైనస్ 8 అంటే మైనస్ 20 మైనస్ 21 ఈక్వల్ టు 0 ఇక్కడ బైలో 3 ఉంది బై 3 ఈ 3 ఏమవుతుందండి ఇక్కడ డివైడెడ్లో ఉంది కాబట్టి ఇటు వచ్చేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి దీని టోటల్ వాల్యూ 0 అయిపోతుంది సో ఇక్కడ మైనస్ 2x మైనస్ 20y మైనస్ 21 ఈక్వల్ టు 0 అనుకుంటాం ఈ టోటల్ వచ్చేసరికి ఇది 0 అయినప్పుడు మళ్ళీ ఏంటి మనకు అసలు మూలాక్షం ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే x ప్లస్ వై ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఇట్లా రావాలి అంటే ఇది ఇది x ఇది y ఇది x మనం ఇట్లా ఎట్లయితే ఉందో మనకి ఈక్వేషన్ కూడా అట్లనే రావాలి ఇప్పుడు దీనిలో ఏం కామన్ తీయొచ్చు మైనస్ ఒకటి కామన్ తీయొచ్చు 2 అనేది కామన్ తీయొచ్చు మైనస్ 2 అనేది కామన్ తీస్తే మైనస్ 2 అనేది బయట తీసేద్దాం ఎక్స్ ప్లస్ 10y ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ 21 బై 2 ఈక్వల్ టు 0 సరిపోయిందా ఇది మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తే కామన్ తీసిన దాన్ని సేమ్ ఈ వాల్యూ రావాలి మనకి మైనస్ 2x అంటే x మైనస్ 2x మైనస్ 2 ఇంటూ 10y మైనస్ 10y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే 21 ఈ ఈ మైనస్ 2 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది ఇది ఇటు సైడ్కి వచ్చేసరికి డివైడెడ్లోకి వెళ్తుంది సో ఈ మైనస్ 2 వాల్యూ కూడా 0 అయిపోతుంది అంటే ఎక్స్ ప్లస్ 10y ప్లస్ 21 బై 2 0 బై మైనస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 10y ప్లస్ 21 బై 2 ఈక్వల్ టు 0 సో ఇది మూలాక్ష ఈక్వేషన్ మనం ఫస్ట్ ఏం చేసాము మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఎస్సీ మా ఎగ్జామ్లో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు ఎస్ ఎస్ డాష్ ఎస్ అనేది మాల్ జనరల్ ఈక్వేషన్ ఇచ్చాడు ఎస్ డాష్ అనేది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చాడు దీన్ని ఏం చేస్తాం మనం ఈజీ వే కావాలని మనం 3 అనేది కామన్ తీసుకున్నాం 3 అనేది కామన్ తీసుకుంటే ఏమొస్తుంది ఒక ఈక్వేషన్ వస్తుంది దీన్ని కూడా మనం జనరల్ ఈక్వేషన్గా మోడిఫై చేసుకుంటాం ఇప్పుడు ఏంటి ఫార్ములా ఏంటి ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఎస్ అనేది ఒక ఈక్వేషన్ ఈ ఈక్వేషను మైనస్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషను టోటల్గా మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకు సమ్ ఒక ఈక్వేషన్ వస్తుంది ఆ ఈక్వేషన్ మళ్ళీ ఇంకా సాల్వ్ చేస్తే మనకు టోటల్గా వచ్చే వాల్యూ అది ఎక్స్ ప్లస్